ఎవ్రీవన్. సో ఈరోజు సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు సండేలో ఒక స్పెషల్ ఉందనమాట. అదేంటంటే మా అన్న ఇంకా మా ఆయన కలిసి వంట చేస్తూ ఉన్నారు ఈరోజు. అది స్పెషల్స్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై. పన్నీర్ అన్న, పన్నీర్ కూడా అన్న. ఇప్పుడే ఎర్రగడ్డలు కోసినారు, ఏడుస్తా ఉన్నారు అనమాట ఫుల్ గా ఎర్రగడ్డలు కోసేసరికి. సో ఎలా ఉందన్న మీకు ఎక్స్పీరియన్స్? రోజు చేయొచ్చు కదా? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను బిర్యానీ చేస్తున్నా, చాలా మంచిగా వచ్చింది అనిపిస్తుంది నాకు. మా అన్నకేమో మా వదిన హెల్ప్ చేస్తుంది. ఇంత బ్రౌన్ అయ్యింది ఆ నేను ఇంత బ్రౌన్ ఎవరు చేశాను. అన్నకేమో వదిన గైడెన్స్ అనమాట, మా ఆయనకేమో నేను. ఎవరి రెసిపీ బాగుంటది అనేది లాస్ట్ లో చూద్దాం. అంత అయిన తర్వాత అసలు కిందకి వీళ్ళు తినేటట్టు చేస్తారా లేదా కూడా చూద్దాం. అన్న ఎవరి రెసిపీ బాగుంటది అనుకుంటున్నా? బుజ్జి నీది మా కష్టపడి చేస్తాం, కష్టం ఇస్తేనే చేస్తాం. మసాలా వేయాలి బుజ్జి, వస్తున్నాను. గ్రేవీకే కదా, గ్రేవీకే అవసరం. మసాలా గ్రేవీకి కొంచెం మసాలా రావాలి మా. టమాటో వేసిన బాగానే ఉంటుందా? ఉప్పు కారం వేస్తే నువ్వు చేస్తున్నావు, వాడు చేస్తున్నా, నేను చేస్తున్నా. నీ డామినేషన్ ఏంది ఇక్కడ? నీ డామినేషన్ ఏంది ఇక్కడ? నేను కదా తినటి వీడియో అయిపోతే బయటకు వద్దామని చెప్పి ఆడనే ఉంటుంది అది చూడేదే దాంకునింది. చూపిపోక చూపిలేదు దాంకునింది. సరే తాగింపు తాగింపు. నువ్వేం వేసినావు? ఏం వేసినావు చెప్పు, నువ్వే కదా కలిపింది. ఇంట్లో చికెన్ నేను చెప్తాను, చికెన్ పసుపు ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఇట్లా వేసి పెట్టుకొని చికెన్ మసాలా పెరుగు ఇంకా. నువ్వు చెప్పేసరికి అరగంట అయిపోయా? సూపర్ గా రావాలంటే కర్రీ అట్లనే చేయాలి. చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంది, వండక ముందేనా కనిపిస్తుంది. ఆనియన్స్ ఆ పక్క మా ఆయన చికెన్ పులుసుకి రెడీ చేస్తా ఉన్నాడు. టుక్కు 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 అంట కలప. ఇప్పుడు ముందర ఇది ఫ్రై చేసుకోవాలా అన్నా? ఫ్రై చేయరు, నువ్వు ఎప్పుడన్నా చేసినావా? నేను చేయలే అన్న. ఇక్కడ బాస్మతి రైస్ ఉప్పు సాల్ట్ అన్ని కలిపేసిన తర్వాత దీన్ని మొదలు పెట్టి వాటర్ అన్ని చేసి యూజ్ చేసేసిన తర్వాత మళ్ళీ తర్వాత దీన్ని చేస్తాం. తర్వాత అన్ని అయిన తర్వాత కొంచెం మూత పెట్టేసి తొందరగా కానీ అన్న బాగా ఆకలేస్తుంది. అది నీ తప్పు కాదు, ఫోర్ నేను బాగా చేయలేదు బిర్యానీ, నేను బాగా చేయదు. మా మూత మూత అట్లా అనిపిస్తుంది. అయ్యింది అయ్యా బెసిగా నీకు ఆకలి కావట్లే. అయ్యింది పాయసం పీన ఆకలేస్తున్నా, అప్పుడే టేస్ట్ బాగుంది. స్వీట్ మీద పాయసం పుదీన ఆకలి రెండు అక్కలే చెప్పొద్దు. మా మమ్మీ సాంబార్ చేస్తుంది, దాంట్లో ఏం వేస్తా? సరే దాంట్లో కొంచెం మసాలా వేయచ్చు మరి. మసాలా నేను వేయించాను, మా ఆయన సీరియస్ గా చేస్తా ఉన్నాను. ఏం వేస్తున్నా బుజ్జి చెప్పు మా. జింజర్ పేస్ట్ అండ్ గసగసాల పేస్ట్ రెండు కలిగి గసగసాల పేస్ట్ ఏమంటే జస్ట్ ఒక స్పూన్ వేసినాడు, అందుకనే నేను కాస్త ఎక్కువ వేసినాను అనమాట. గ్రేవీలో బాగుంటది కదా అందుకని ఎక్కువ వేసినాను. సో వీళ్ళు మధ్య మధ్యలో రష్ తీసుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నావు అయితే మధ్య మధ్యలో రష్ తీసుకుంటున్నావా? అబ్బో చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, రైతా, రసం,
మూత పెట్టు, బాగా దాంట్లో నుంచి ఆయిల్ బయటికి రావాలా. ఏంది రైతా కూడా రెడీ అయిపోయింది. అంత లేక మా కిన్ను గడగొడలు లేచేసిండు, పొయ్యి అయిపో చిక్కిన కిన్ను గడగొడలు లేచేసిండు కిన్నంలా. చికెన్ ఏమా చూడు, నవ్వు చూడు ఎట్లా అవుతుండో కిన్ను గడు, నవ్వులు చూడు ఎట్లా అవుతుంది. అబ్బా ఏంది నాకు ఈ తలనొప్పి అనుకుంటున్నావు కిన్ను, నవ్వు చూడు గుండుగాడు, నవ్వు చూడు గుండుగాడు. వీళ్ళు కుకింగ్ చేస్తున్నారు, సో దయచేసి మీరు ఇంట్లో ట్రై చేయకండి. వీళ్ళు చేసినట్టు ఇది ఓన్లీ నిపుణ పర్యవేక్షణ జరిగిన వంటలు మాత్రమే. మరి చెప్తావా, అది కొబ్బరి ఇంకా జీడిపు పేస్ట్ ముడికిచ్చుకున్నారా, వేసుకుని తర్వాత రైస్ దాంట్లో వేసేసుకుంటే తర్వాత బిర్యానీ వేడి వేడి బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ ఎట్టుంటుందో తెలియదు కానీ చూస్తుంటే మొట్టకు యమ్మీగా ఉంది తినాలన్నంతా. టేస్ట్ అంతకంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. లేస్ లేస్గా మీరు ఇలా డివైడ్ చేసుకుని లేస్ లేస్లో యాడ్ చేసుకుంటామంటే ఇంగ్రీడియంట్స్ మంచి టేస్ట్ వస్తుంది. ఏమి యాడ్ చేస్తున్నావా? నువ్వు కూడా ఒక బ్లాగింగ్ ఛానల్ పెట్టేసి అన్నా మంచిగానా. చూడండి యమ్మి యమ్మి బిర్యానీ. ఇప్పుడు ఏం చేయాలా? దమ్ పెట్టన్నా మా ఉన్న వత్తని కాక మా దమ్ పెట్టినావా? వెయిట్ పెట్టరికి రోలు రోలు పెట్టు. ఎంతసేపు అన్నా? ఒక 30 మినిట్స్, 25 to 30 మినిట్స్. ఫ్రెండ్స్ మీకు రోల్ లేకుండా ఉంటే ఏం పెట్టద్దు సరిగ్గా రాదు, రోల్ ఉంటేనే బిర్యానీ చేయండి. ఇక్కడ మా ఆయన, మా ఆయన పులుసు రెడీ అవుతా ఉంది. సో మా ఆయన చేసిన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం ప్లేట్లు వేసుకొని టేస్ట్ చూస్తున్నాను. ఇట్లాగే తినక ముందే టేస్ట్ చూసే అలవాటు ఎంత మందికి ఉన్నది కమిషన్ ఇలా చెప్పండి. మా ఆయన చేసిన చికెన్ పులుసు టేస్ట్ చూస్తున్నా అని కొంచెం తింటావనా? బాగుందమ్మా. బిర్యానీ అవడానికి టైం ఉంది, అందుకే ఈ లోపల చికెన్ బాగుందా? ఓకే ఎలా పూజ బిర్యానీలో ప్రేవి బాగుంటుంది. ఫైనల్ గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట, ఎట్టుందో. సో ఈ రెసిపీస్ అన్ని అన్న ఇంకా బుజ్జి చేసినారు. అమ్మ బాండలు కాలద్దుమా కాలుతను. ఫస్ట్ సెపరేట్ సెపరేట్ తిను. సెపరేట్
వీడికి సలైవా వస్తుంది నోట్లోంచి, మామూలుగానే వస్తుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. బాగా చేస్తారు కదా నాన్న? సో చూసినారు కదా, ఇలా అయితే మా సండే గడిచింది. ఇంకా అన్న ఇంకా మా ఆయన చేసిన వంటలతో ఇంకా తర్వాత బిర్యానీ తిన్నాం కదా, షర్బత్ తాగుదామని చెప్పేసి ఇక్కడ షర్బత్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఇది షుగరే లేదు, బ్రౌన్ షుగర్ వేసినాము, అందుకే అట్లాగా బ్రౌన్గా ఉన్నాయి. అండ్ కాసేపు కిన్నుగాడికి లేడీ గెటప్ వేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినాము. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.